हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ई रोज मनम मिर्ची का सालन एला तैयार चेसुकोवालो चूद्दाम। दानिकंटे मुंदु ना चैनल नि इंका एवरैना सब्सक्राइब चेयनट्लयिते वेंटने सब्सक्राइब चेयंडि अंड पक्कने उन्न आ बेल ऐकान नि क्लिक चेयंडि। मुंदुगा ओक पैन लो 2 टेबल स्पून्स पल्लीलु वेसुकोनि बागा फ्राई चेसुकोवाली। पल्लीलु कोंचेम रंगु माराक अंदुलो 1 टेबल स्पून नुव्वुलु वेसुकोवाली। नुव्वुलु चिटपटलाडेदाका फ्राई चेसुकोवाली। ఇప్పుడు ఇందులో ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। కొంచెంసేపు ఇలాగే ఫ్రై చేసి చల్లారాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి। ఇప్పుడు అందులో సన్నగ కట్ చేసిన ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి। ఉల్లిపాయలు మగ్గేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు మగ్గడానికి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు। ఉల్లిపాయలు మగ్గాక అందులో కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి। ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి హోమ్ మేడ్ గరం మసాలా తగినంత ఉప్పు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి। నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను। కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ కారం వేసుకోవచ్చు। కారం వేసాక ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో బజ్జీ మిరపకాయలు వేయాలి। ఈ రెసిపీలో బజ్జీ మిరపకాయలు మాత్రమే వాడాలి। ఇప్పుడు ఈ మిరపకాయల్ని గ్రేవీతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కడాయిని లిడ్ తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే మగ్గనివ్వాలి। ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే మిరపకాయలు బాగా మగ్గిపోయి ఉంటాయి। ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నుండి తీసిన రసం ని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసుకుని ఈ కర్రీలో వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకుని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి। 15 నిమిషాల తర్వాత ముక్క బాగా ఉడుకుతుంది, కర్రీ కూడా బాగా చిక్కబడుతుంది। ఈ టైంలోనే మనం కర్రీని టేస్ట్ చేసి అన్నీ సరిపోయాయో లేదో అని చెక్ చేయాలి। ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే మనం యాడ్ చేసుకోవచ్చు।
గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మిర్చికా సాలన్ రెడీ. మిర్చికా సాలన్ బిర్యానీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే ప్లెయిన్ రైస్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.